हाय फ्रेंड्स, ना पे नेहरू। सो मीर चूस्तुन्नदि पल्ले नव्वुलु ए टू जेड यूट्यूब चैनल। फ्रेंड्स, ई वीडियो नेनु मीकु फुल गा पवर रावडानिकि ఒక చెట్టు కాయలు అనేది చెప్తాను। ఆ కాయల్ని గనక మీరు గనక యూస్ చేసినట్లయితే సో మీలో 100కి 100% ఫుల్ పవర్ అనేది రావడం జరుగుతుంది। సో ఆ పళ్ళుని తినడం వల్ల మనకొచ్చే లాభాలు ఏంటి అనేది చాలా మందికి డౌట్ రావొచ్చుండి। సో ఆ పళ్ళు తింటే మనకి ఏం లాభం వస్తుందంటే ఆ చెట్టు పళ్ళు మనం గనక తిన్నట్లయితే మన శరీరంలో బ్లడ్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది। सो ब्लड उत्पत्ति अवते मन आटोमेटिक मन शरीर में अन्नी अवयवाले चक्कर पनचे मुख्य चुपाले मनि अने ऐक्टिव उठा एट प्रॉब्लम्स लेकिन को मंदी वीकनेस उठा एंकंटे वालू तगनंत आहार फुलकना वाल की शरीरा वंट की पटे आहारमें वालूदी मन अर्थंस। सो मरी मन एपड़े आहार लोपम एपड़े जो अच्छी रकर समस्या मन को वाड़ता उठाई दा पनी समस्या गुरी का सर तल नी की नी नराल गुंजुड़ यानी मन को वीकने कटे मन को ऐक्टिव उड़कपोव इला रकर कारणलते जो उ मरी मन बलम आहारपड़ी को मैं యాక్టివిటీ అనేది రాదు। ఎందుకంటే వాళ్ళు తిన్న ఆహారంలో మనకు సరిపడంత బలం వచ్చేది లేదన్నమాట। ఒక వస్తువు తినడానికి తయారు చేస్తే దాని మీద లాభాలు పొందడానికి అదే విధంగా ఆ వస్తువుని మరీ ఎక్కువగా రెట్టింపు చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేసి సో దాన్ని కల్తీ కింద పడేస్తున్నారు। సో అలా కల్తీ జరిగినప్పుడు మనం తినే ఆహారం మన శరీరానికి బలం ఏడాస్తుంది। సో అందుకనే అప్పటిలో మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు ఇలాంటి మెడిసిన్స్ ఏది లేనప్పుడు వాళ్ళు అటువంటి రోగాలు వాళ్ళకి వచ్చినప్పుడు చక్కగా ప్రకృతిని నమ్ముకున్నారు। చెట్లను వాటి కాయల్ని వాటి పసర్ని వాటి ఆకుల్ని అన్ని విధాలుగా యూస్ చేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండటం అయితే జరిగింది। సో మరి మనం కాలం మారే కొద్దీ మనం కూడా మనం తినే ఆహారాన్ని అంటే మన శరీరానికి మంచి పోషక ఆహారం ఇచ్చే ఆహారాన్ని పక్కన పెడుతూ ఏదైతే కొత్త కొత్త ఆహారాలు వస్తున్నాయో సో వాటి వైపు మనం ప్రయాణిస్తూ అన్ని చిక్కుల్లో పడుతున్నాం అన్నమాట। అందుకనేనండి సో ఇప్పుడు మనం కాలం తగ్గట్టుగా మనం నడుచుకుంటే మన శరీరం ప్రాబ్లం అనేది రకరకాలుగా మారొచ్చు। సో మీరు అప్పటిలో మన తాతలు ముత్తాతలు మనకు ప్రకృతి ఇచ్చిన ఆ ఫలాన్ని మీరు యూస్ చేసి మీలో స్టామినాని చాలా బాగా పెంచుకోండి, ఓకేనా। సో మరి ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో సో ఇది కొత్త ఛానల్ కాబట్టి సో ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ముందు ముందు కావాలి అనుకున్న వాళ్ళు సో వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని నొక్కి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి। ఎవరైతే సబ్స్క్రైబర్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ బటన్ ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేసేవన్నీ వాళ్ళకి మాత్రమే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది। సో ఓకేనా, అందుకనే సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు పక్కన బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి। అదే విధంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటది। సో లైక్ చేయడానికి ఎక్కువ మంది ట్రై చేయండి, ఓకేనా। సో ఈ వీడియో మీద మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మాత్రం నా కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్ గా మీకు నేను తగిన ఆన్సర్ అయితే కంపల్సరీగా అందిస్తాను। సో నేను ఆ చెట్టు కాయలని చెప్పాను కదా, సో ఆ చెట్టు కాయలనేది కంపల్సరీగా నేనైతే చూపిస్తానండి। చూడండి ఇవే కాయలు। సో ఈ కాయలు పచ్చగా ఉన్నాయి అనుకొని మీరు రేగు పండ్లో లేదా ఇతర కాయలు మాత్రం అనుకోకండి, ఇది వెరైటీమైన కాయ కాకపోతే ఇలా పచ్చగా అయితే ఉండదండి, ఇది కొంచెం పండు బండే సమయానికి కొంచెం ఎర్రగా మారుతుంది। ఇప్పుడు లేత కాయలు మాత్రమే మిమ్మల్ని చూపెట్టడానికి మాత్రమే నేను తీసుకొచ్చాను। సో ఇది లేత కాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం పచ్చగా అయితే రావడం జరుగుతుంది, ఓకేనా। సో ఈ కాయలు అనేది సీజన్ అంటూ దీనికంటూ ఏమీ ఉండదండి, సో ఎప్పుడైనా కాస్తనే ఉంటాయి, అవి రాలితేనే ఉంటాయి। వీటికి ముఖ్యంగా కోకిలాలు ఎక్కువగా తింటాయండి, సో పక్షులు ఎక్కువగా తింటాయి। పక్షులు ఎక్కువగా తిన్న ఏ వస్తువునైనా సరే మనం యూజ్ చేసినట్లయితే మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదండి। సో మరి ఇంత చెప్తున్నా ఆ చెట్టు పేరు అదే విధంగా ఏం పళ్ళు అనేది చెప్పలేదు అనేది అనుకుంటారు కదా, సో చెప్తానండి। సో ఈ కాయల చెట్టు పేరు వచ్చేసి చెర్రీ చెట్టు అండి। సో ఈ చెర్రీ చెట్టు పళ్ళు అనేది ఎనీ టైం అయితే కాస్తూనే ఉంటాయి, రాలితేనే ఉంటుంది। సో దీనికి సీజన్ అంటూ ఏమీ ఉండదు,
సో ఓకేనా ఈ చెర్రీ పండ్లు అనేది అంటారు సో చెర్రీ పండ్లు తినడం వల్ల మనలో ఆ బ్లడ్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది మరి దీని తినే పద్ధతి ఏంటో నేను చెప్తానండి ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు సో ఉదయాన్నే మీరు పరిగడుపునే ముఖం ఫ్రెష్ చేసుకొని ఒక రెండు మూడు కాయలు తిన్నారనుకోండి సో సరిపోతుంది ఈ కాయలు తిన్న తర్వాత ఒక అర్ధ గంట గంట దాకా అయితే మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు సో అదే విధంగా మీరు సాయంత్రం కూడా అదే విధంగా తినొచ్చండి సో ఏది తిననప్పుడు అంటే ఇప్పుడు మీరు సాయంత్రం తినాలనుకోండి సాయంత్రం మీరు భోజనం చేస్తారు కదా చేసిన ఒక గంట తర్వాత ఒక రెండు మూడు కాయలు తినండి తిన్న తర్వాత ఒక గంట అర్ధ గంట తర్వాత ఇంకొక ఏదైనా తినడానికి అంటే అన్నం కానీ లేదా చపాతీలు కానీ వేరే ఏదైనా తినడానికి ట్రై చేయండి సో ఈ విధంగా మీరు ఒక నెల రెండు నెలలు కనుక తిన్నట్లయితే సో మీలో ఫుల్ యాక్టివ్తనం అనేది రావడం ఖచ్చితంగా జరుగుతుందండి ఓకేనా సో ఇది మాత్రం పక్కగా జరుగుతుంది సో దీన్ని మీరు ఆచరించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది.